నమస్కారం సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం నేను మానసరెడ్డి కలిసికట్టుగా అవినీతిని నిర్మూలిద్దామని దేశాన్ని అవినీతి రహిత దేశంగా మార్చుకుందామని అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్ అన్నారు అవినీతి నిర్మూలన వారోత్సవంలో భాగంగా శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు కలెక్టరేట్ ఉద్యోగులు సిబ్బంది చేత అవినీతిని నిర్మూలిద్దామని భారతదేశ పౌరునిగా అవినీతిని ప్రోత్సహించాలని అవినీతికి పాల్పడాలని అవినీతిని నిర్మూలించడంలో భారతదేశాన్ని అవినీతి రహిత దేశంగా రూపుదిద్దడంలో నా వంతు కృషి చేస్తానని నా మాతృభూమి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులందరూ చక్కగా తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. ఎవరు కూడా అవినీతికి పాల్పడవద్దని కోరారు. సుపరిపాలనతో అవినీతి లేని దేశంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం పోస్టర్ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్, ఇన్స్పెక్టర్ వెంకట్రావు, కలెక్టరేట్ ఏవో మోతీలాల్, డిటి విజయ్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు జిల్లా ప్రజా పరిషత్ నల్గొండ కార్యాలయంలో నిర్వహించిన 1 నుండి 7 స్థాయి సంఘ సమావేశంలో జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి పాల్గొని ఈ సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయా స్థాయి సంఘాల చైర్మన్లు, శాసనసభ్యులు, మిర్యాలగూడ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె వీరబ్రహ్మచారి, డిప్యూటీ సీఈఓ జి కాంతమ్మ, ఆయా స్థాయి సంఘాల జెడ్పీటీసీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో కరోనా తర్వాత పాఠశాలలు భౌతికంగా నిర్వహించడం జరుగుతుంది సార్. అందులో దాదాపు 80% స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా టీచర్స్ని కూడా ఎక్కడైతే అవసరం ఉన్న కాడ నుంచే తీసి, మరి ఎక్సెస్ ఉన్న కాడ నుంచి తీసి సర్దుబాటు చేయడం జరిగింది కలెక్టర్ గారి అనుమతితో. అదేవిధంగా మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి బిల్లులు కూడా 3 కోట్ల 31 లక్షలు కూడా విడుదల కావడం జరిగింది. ఆథరైజేషన్ సర్టిఫికెట్ కూడా అన్ని మండలాలకు, ఆ తర్వాత ఎస్టీ వాళ్ళు కూడా పంపించడం జరిగింది. 1-2 డేస్లో వాళ్ళు కూడా బకాయి తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ప్రైవేట్ స్కూల్స్ పాల్గొన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ లో స్ట్రెంగ్త్ పెరిగింది. స్ట్రెంగ్త్ పెరిగే వరకు మీరు రిక్వైర్మెంట్ పెట్టారా? మండల స్కూల్ పరిషత్ ఫోన్ చేసో, లేకపోతే మీ ఎంపీఓలకు ఫోన్ చేసో, స్ట్రెంగ్త్ పెరిగింది, వాళ్ళ యూనిఫామ్స్ పరిస్థితి ఏంది, ఎంత కావాలి ఒకటే పంపించి అడిగినారా? యూనిఫామ్స్ మనకు 19 మధ్యలో 20 21 లో కరోనా నేపథ్యంలో యూనిఫామ్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు స్ట్రెంగ్త్ పెరిగి మనం చేయగలం. మీరు ఇండియన్ బెడ్లే కదా వచ్చేది, అది వాళ్ళు ఇయర్ వైజ్ ఇయర్ వైజ్ చేయడం. ఈ దేశం మరొకసారి ఉలిక్కి పడేటువంటి అవకాశం, దాని గురించి ఆలోచించేటువంటి ఆవశ్యకత, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మళ్ళీ చాలా మంది మర్చిపోయినటువంటి సంఘటన మళ్ళీ ఈరోజు పునరావృతం అవుతుంది. సో అది దట్ ఈస్ ఓ మైత్రా. అసలు ఈ పేరు ఏం పేరు పెట్టారు? ఓ మైత్రా, ఓ బేబీ లేకుండా పేరు ఓ మైత్రా. ద లేటెస్ట్ ఓ బేబీ ఎట్లా ఉందో లేటెస్ట్ ఓ మైత్రా. ఈ మైత్రా ఓ మైత్రా పేరు ఎట్లా వచ్చింది అని ఒకసారి అర్థం చేసుకుంటే, మన గతంలో ఉన్నటువంటి వైరస్ అనేది కూడా గ్రీక్ టర్మ్స్ పెట్టారు, ఆల్ఫా, బీటా, డెల్టా, అలాగే ఇది కూడా ఒమేగా. ఒమేగా అంటే వెరీ లార్జ్ బిగ్, అంటే చాలా పెద్ద సైజులో ఉండేటువంటి స్పైక్ ప్రోటీన్స్. దాని మీద మీరు చూశారు వైరస్ యొక్క నిర్మాణం షేప్ చూసినప్పుడు దాని మీద గుడిపెల్లు లాంటివి ఉంటాయి, దాన్ని స్పైక్స్ అంటాం, ప్రోటీన్ స్పైక్స్ అంటాం. ఆల్ఫా వైరస్కి 3 స్పైక్స్ ఉంటాయి, బీటా వచ్చేసరికి అది 6-7 స్పైక్స్ ఉంటాయి, డెల్టా వచ్చేసరికి అది 11 స్పైక్స్ ఉంటాయి. దాని గుడిపెల్లు 11 దానికి ఇప్పుడు మన నది పాటు మన భూమి ఉండదు. నేను మీకు 20 ఎకరాలు ఇస్తాను. దాంట్లో ఆ ఏరియా నుంచి అక్కడ మూడు ఏమనండి 12 ఎకరాలు పెడితే మొత్తం రాష్ట్రం అంతా తెలంగాణ మన అందరూ కూడా మనం ఫుల్గా ఇన్వైట్ అంటే తెల్ల పల్లాపు రాకుండా కొన్ని వచ్చినాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య మృతి పట్ల తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, శాసనమండలిలో తన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్న గొప్ప వ్యక్తి రోషయ్య అని ఆయన అన్నారు.
నేటి తరం యువ నాయకులకు ఆయన గొప్ప మార్గదర్శిగా నిలిచారని గుత్తా సుఖేందర్రెడ్డి చెప్పారు. రోషయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఎస్సీ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోషయ్య మరణం పట్ల రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నెత్తిన రోషయ్య సౌమ్యుడిగా సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించారని అన్నారు. వారి అకాల మరణం అత్యంత బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజకీయ కురువృద్ధుడు కె రోషయ్య అకాల మరణానికి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు జీలకండి రంగారెడ్డి సిపిఎం జిల్లా కార్యదర్శి సుధాకర్ రెడ్డితో కలిసి ఆయన భౌతిక కాయం వద్ద శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అలాగే వారు శాసనసభలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా పలు సమస్యలను లేవనెత్తినప్పుడు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. వారితో నాకు ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. కృష్ణా జలాల కోసం 2003లో నేను నిరవధిక నిరాహార దీక్షను మిర్యాలగూడలో చేసినప్పుడు స్వయంగా వచ్చి నిమ్మరసం ఇచ్చి విరిమింప చేశారని గుర్తు చేశారు. NS-65 కి శంకుస్థాపన చేసి పూర్తి చేశారని పేర్కొన్నారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని చెప్పారు. ఆయన మృతికి సంతాపం, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దివాలాకోరు విధానాల వలన మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, మహిళా సమస్యల పరిష్కారానికై పోరాడతామని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలూరు ప్రభావతి అన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో దొడ్డి కుమరయ్య భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ఐద్వా ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా వ్యాప్తంగా మహిళా సమస్యలపై సర్వేలు చేశామని తెలిపారు. గ్రామాల్లో కనీసం పనులు దొరకడం లేదని, ఉపాధి లేక దరిద్రాన్ని అనుభవిస్తున్న తీరు కనపడిందని తెలిపారు. పొదుపు సంఘాల ద్వారా తీసుకున్న రుణాలు కట్టలేక మహిళల మధ్య తీవ్రమైన ఘర్షణ జరుగుతున్న పరిస్థితి ఉందని అన్నారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు రాక ప్రభుత్వాలు నోటిఫికేషన్ వేయక మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో సతమతమవుతున్నారని, మరోపక్క నిత్యావసర వస్తువుల ధరలు కూరగాయలు ధరలు పెరిగి కొనలేని తినలేని పరిస్థితి దాపురించాయని అన్నారు. మహిళలు రక్తహీనతకు గురవుతున్నారని, రోగాల బారిన పడుతున్నారని అన్నారు. మద్యం ఏరులై పారుతుందని, గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు వెలిసాయని, దీని వలన మహిళలపై గృహహింస పెరిగిందని అన్నారు. మహిళలపై అత్యాచారాలు హత్యలు పెరిగాయని, ముషంపల్లిలో జరిగిన ఘటన దీనికి పరాకాష్ట అన్నారు. మద్యంను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వైద్యం అందని ద్రాక్షగా మారిందని, ప్రైవేటు దవాఖానాల ఫీజుల దోపిడీ పెరిగిందని అన్నారు. ప్రతి పిహెచ్సిలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, డాక్టర్లు ఉండటం మరియు గ్రామాల్లో ఖచ్చితంగా ఏఎన్ఎంలు ఉండి 24 గంటలకు వైద్య సేవలు అందించాలని అన్నారు. కరోనా కష్టకాలంలో విద్యార్థులు చదువుకోలేకపోయారని, కానీ ఫీజులు మాత్రం ముక్కుపిండి వసూలు చేశారని అన్నారు. భవిష్యత్తులో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలను చైతన్యపరచటకు గ్రామంలో కమిటీలు వేస్తున్నామని, సభలు చేస్తామని అన్నారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు, కబడ్డీ, తాడు, ఖోఖో లాంటి ఆటల పోటీలు జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో నిర్వహిస్తామని అన్నారు. పెద్ద ఎత్తున మహిళలను, యువతులతో కూడా ఉద్యమాలు నిర్వహిస్తున్నట్లు ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. విలేకరుల సమావేశంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలబేనల వరలక్ష్మి, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు కొండ అనురాధ, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు పాదులూరి గోవర్ధన, సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో మరి మహిళల సమస్యలపైన సర్వే చేయడం అనేది జరిగింది. ఈ సర్వేలో అనేక సమస్యలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు రావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఉపాధి లేక వ్యవసాయ పనులను కూడా కోల్పోతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకనంటే ఒక నాట్లకు మాత్రమే పోతున్నాం, వేరే పనులు మొత్తం కూడా యంత్రాలే చేస్తున్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. అదే రకంగా యువత ఇవాళ చదువుకున్న యువత ఉద్యోగాలు లేక నిరుద్యోగులతోటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఇటు పని చేద్దామంటే పని లేదు, ఇటు ఉద్యోగాలు లేక మేమేం పని చేయాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. కనీసం సరైన తిండి తినలేకపోతా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు యువత. అదే రకంగా సమభాన సంఘాలకు సంబంధించి పొదుపు సంఘాలు పొదుపు చేసుకుంటున్నాం, ఇట్లాంటి టైంలో ప్రభుత్వాలు ఆదుకుంటే ఏమని అనుకుంటే వాళ్ళకి రాయితీలు ఇచ్చే దగ్గర కూడా రాయితీలు ఇవ్వని పరిస్థితి, పావుల వడ్డీ చెక్కులు అనేది ఇప్పటివరకు రాని పరిస్థితి. ఇంతకుముందు ఇన్సూరెన్స్ అనేది ఉండేది, ఇప్పుడు కనీసం కరోనా వచ్చి చనిపోతే కూడా ఇన్సూరెన్స్ కూడా లేని పరిస్థితి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా మహిళల్ని ఆదుకునే దశలో లేరని చెప్పేసి ఇలా మహిళలందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇలా బ్యాంకులలో అధిక వడ్డీ వసూలు చేస్తూ ఉన్నారు, 2 రూపాయల దాకా వడ్డీ పడతా ఉంది చక్ర వడ్డీ. ఈ వడ్డీలు కట్టలేని పరిస్థితులలో మేము ప్రైవేట్ అప్పులు తెచ్చుకుంటే ప్రైవేట్ అప్పులు కూడా ఇవాళ ప్రైవేట్ అప్పులకి మరి మేము ఇబ్బందులు పడి చాలా ఆర్థికంగా
వెనకబడిపోతా ఉన్నాం, వాళ్ళతోటి అవమానాలకు గురవుతా ఉన్నాం, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదని చెప్పేసి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా 50,000 రూపాయలు నేను కరోనా హయాంలో ఇస్తున్నానని చెప్పి మళ్ళీ వడ్డీతో 2 రూపాయల వడ్డీతోటి వసూలు చేస్తుందని చెప్పేసి ఇలా మహిళలందరూ కూడా అంటున్న పరిస్థితి. కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఉన్నోళ్ళకి ఇలా అంబానీ ఆదానీ లాంటి వాళ్ళకి 1,000 కోట్ల రూపాయలు మరి రాయితీలు ఇస్తుంది తప్ప సామాన్యమైన ప్రజలకు మహిళలకు రాయితీలిచ్చే దగ్గర, పొదుపు సంఘాలకి రాయితీలు ఇచ్చే దగ్గర మరి ఇయ్యట్లేరని చెప్పేసి ప్రజలందరూ కూడా మొత్తుకుంటారు. వాళ్ళకి రాయితీలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. ఇలా చనిపోతే ఇన్సూరెన్స్ కల్పించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కానీ చనిపోయిన మహిళలకు ఇంతకుముందు 25,000 రూపాయలు, చచ్చిపోగానే 5,000 రూపాయలు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అభయస్థం అనే స్కీమును పెడితే దాన్ని కూడా ఇప్పుడు తొలగించి ఇన్సూరెన్స్ లేకుండానే చేసిందని చెప్పేసి ఇలా మేము అడుగుతా ఉన్నాం. ఇన్సూరెన్స్ కల్పించాలి, అభయస్థం డబ్బులు కూడా మరి 60 కోట్ల రూపాయలు ఇలా రాష్ట్ర ఖజానాలో ఉన్నాయి, అవి వెలికి తీసి వాళ్ళకి మరి ఎవరైతే కట్టిరో ఆ సభ్యులకు పంచాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే రకంగా ఇవాళ మద్యం ఇలా పెరిగిన ధరలు, మద్యం ఇలా పెరిగిన ధరలు విపరీతంగా, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినాయి. గ్యాస్ ధర మరి 1,000కి పైగా పెరిగింది. గ్యాస్ మీద వండుకునే పరిస్థితి లేదు, గ్యాసు మరి సజ్జలు ఎక్కించడం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇలా మొత్తం కూడా గ్రామీణ ప్రాంతంలో కట్టెల పొయ్యే మళ్ళీ వెనకట్లాగానే కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. స్కూటర్లు కానీ అవన్నీ కూడా మూలకేసే పరిస్థితి. ఇలా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సరైన తిండి తినలేని పరిస్థితి కనపడతా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇలా కిలో నూనె కొంటే 180 రూపాయలు, చింతపండు ధర 70 రూపాయలు, 100 రూపాయలు టమాటా, 100 రూపాయలు కూరగాయలు, ఏ కూరగాయ ముట్టుకున్నా కూడా 100 రూపాయల కూరగాయలు కేజీకి. ఆ రకంగా ధరలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మరి మేము ఏ రకంగా తిండి తిని ఇలా ఆ తిండి తినలేక, సరైన తిండి తినలేక రక్తహీనతకు గురయ్యి ఇలా మా ఆరోగ్యాలు పాడవుతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. అదే రకంగా ఇలా వైద్యం, విద్యకు సంబంధించిన దాంట్లో ఇవాళ కరోనా కాలంలో ల్యాప్టాప్లలో ఆన్లైన్ క్లాసులు అని చెప్పిన గవర్నమెంట్ మేము అప్పులో సప్పులో చేసి మరి ఇలా సెల్ ఫోన్లు కొనుక్కున్నాం. ఆ తర్వాత ఇవాళ ఆఫ్లైన్ స్కూళ్ళల్లో 2 సంవత్సరాల ఫీజులు కడితేనే మా పిల్లల్ని, మీ పిల్లల్ని జాయిన్ చేసుకుంటామని చెప్పేసి ఇవాళ ప్రైవేటు వ్యవస్థ, ప్రైవేటు స్కూళ్ళ యజమానులు ఇవాళ టార్చర్ పెడుతున్న పరిస్థితి. ఇవాళ ఆ ఫీజులు కట్టలేక ఈ పిల్లల్ని బడికి పంపించలేక చాలా సతమతం అవుతూ ఉన్నారు. చాలామంది పిల్లల్ని ఇంటి దగ్గర ఉంచుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇవాళ కేరళ గవర్నమెంట్, ఇవాళ పక్క రాష్ట్రంలో కేరళ సిపిఎం పరిపాలించే గవర్నమెంట్లో ప్రతి ఊరికి ఒక బడి, ప్రతి ఊరికి ఒక వైద్యం ఉంది. అక్కడ ఇవాళ ప్రతి ఊర్లో ఒక డాక్టర్ ఉండదు, కానీ మన దగ్గర మన రాష్ట్రంలో ఏ గ్రామాలలో ఒక డాక్టర్ కానీ లేరు. కరోనా తర్వాత మహిళల పరిస్థితులపై మేము సర్వే చేయటం జరిగింది. ప్రతి గడప గడప తిరిగి ఆ సర్వేలో భాగంగా వాళ్ళ ఇళ్లలో పోయినప్పుడు మాకు అర్థమైంది ఏంటి, ఇంట్లో 4 ఉన్నారు కుటుంబంలో, పని చేసుకోవడానికి పనులు లేవు. ఏమన్నా పని చేసుకుందామని చెప్పిపోతే పనులు దొరకక వాళ్ళకు చేసిన పనికి కూడా గిట్టుబాటు కూలి లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు అప్పులు తెచ్చుకొని తిన్న పరిస్థితి ఉన్నది. అప్పులు చేసుకున్నారు కరోనా టైంలో, కొంతమంది హాస్పిటల్లో పెట్టుకున్నారు, కొంతమంది నిత్యావసర సరుకుల కోసం. ఇలాంటి ఇబ్బందులు పడి వాళ్ళు కరోనా టైంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాంటప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఏమాత్రం కూడా వాళ్లకు సాయం చేయకుండా ఉన్న రేట్లను తగ్గించేది పోయి ఇప్పుడు నిత్యావసర సరుకుల రేట్లు పెంచడం, ఉప్పు పప్పు చింతపండు ఇవన్నీ ఏదైనా కొనుక్కో పోతేనేం కూలి దొరకట్లేదు, తెచ్చుకుందామంటేనేం కొనుక్కునేటట్టు లేదు, మా పరిస్థితులు ఏంటి అని చెప్పి వాళ్ళు చాలా ఇదిగా బాధపడటం తెలిసి జరిగింది. ఇలాంటి రేట్లని తగ్గించాలి, డీజిల్ పెట్రోలు నిత్యావసర సరుకులు తగ్గించాలి, మా పేదల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను అభివృద్ధి చేస్తున్నామంటున్నారు, కానీ ఎక్కడ చేస్తున్నారు? పేద ప్రజలకు అందుబాటులో ఉన్న నిత్యావసర వస్తువులను ధరలు పెంచడంతో పాటు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉన్న ఆర్టీసీ బస్ ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. అంటే పేదవారిని ఇంకా పేదవారిలోకి చేయాలనే దృష్టిలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ వారిని అభివృద్ధి చేయడంలో మాత్రం ఏమాత్రం చూడడం లేదు.
अंदर की अदाट में उड़ा धरल अधिक आरटीसी चारजी बस किमीटर की रूपये जरिए अंत पेदवार कहींसम बस प्रयाणच परस्थित लेकिन केन्द्र राष्ट्र प्रभुत् अला का केरला मन पक् राष्ट्र में केरला प्रभुत्म केरला प्रभुत्म एलाइए महिला ఎలాంటి అభివృద్ధి చేస్తుందో అలాంటి అభివృద్ధి ఇక్కడ కూడా చేయాలని మేము ఐదగా కోరుతున్నాము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కేంద్రంలో రామగిరి సెంటర్ లో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర పెట్రోల్ డీజిల్ పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్ని తగ్గించాలని కోరుతూ బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కొండ భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ బీజేపీ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు ఏరుకొండ హరి బీజేపీ జిల్లా కోశాధికారి విద్యాసాగర్ రెడ్డి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఐదుగని సిద్ధు బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మాదిగని నరేందర్ గౌడ్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఉయ్యాల నరసింహగౌడ్ శంకర్ జిల్లా కార్యదర్శి మిర్యాల యాదగిరి అంజయ్య శౌలాచారి చేనేత సెల్ జిల్లా కన్వీనర్ కనకయ్య నాగాచారి దాసరి వెంకన్న సుధారాణి మంగళపల్లి కిషన్ మహేష్ నరసింహ నాగరాజు చిక్కెల మహేష్ శ్రీను శేఖర్ దుబ్బ జిల్లయ్య తదితరులు పాల్గొన్నారు కొండా భవాని ప్రసాద్ బీజేపీ ఓబీసీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షుడిని పుటకో మాట గడికో వేట వేషం వేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కచరా గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉపాగ్రాముడు కంటే ఎక్కువ వేషాలు వేస్తున్నాడు వ్యాసంగి అంటే వర్షాకాలం పంట అంటాడు వర్షాకాలం పంట అంటే వ్యాసంగి అంటాడు అటు కానీ ఏ సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై 5 రూపాయలు తగ్గించి డీజిల్పై 10 రూపాయలు తగ్గిస్తే బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ 23 రాష్ట్రాలు అన్నీ తగ్గించినాయి ఢిల్లీ ప్రభుత్వం కూడా దానిపై వ్యాట్సం కానీ తగ్గించింది కానీ మన నియంత ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్నటువంటి నియంత అయినటువంటి కచరా గారి ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఏం తగ్గలేదు ఈ పెట్రోలు డీజిల్ ధర తగ్గించకుండా ఇంకేం చేస్తున్నారంటే ఆర్టీసీ ఛార్జీలు మెస్తున్నారు దాంతోపాటు సామాన్య నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయో వాటి యొక్క ధరలను పెంచుతున్నాడు వీటన్నిటి కారణం ఏమవుతుందంటే సామాన్య ప్రజల జీవితం నడ్డి నిలుస్తున్నది కాబట్టి దీన్ని ఖచ్చితంగా తొందరగా త్వరగా పెట్రోల్ డీజిల్పై వ్యాట్ సుంకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలి ఆయన యొక్క నిరంకుశమైనటువంటి పాలనను తగ్గి ఖచ్చితంగా సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాట్ సుంకాన్ని తగ్గించాలని చెప్పి బీజేపీ ఓబీసీ మోర్చా నల్గొండ జిల్లా శాఖ డిమాండ్ చేస్తున్నది రానున్న రోజుల్లో ఇది కనుక తగ్గించకపోతే రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా పిలుపు మేరకు మేము ఖచ్చితంగా ఆయన గడి అయినటువంటి ఫామ్ హౌస్ను ప్రగతి భవన్ను ఖచ్చితంగా ముట్టడిస్తాం ఈపాటికే కేసీఆర్ రోడ్ మీదకి వచ్చి అరుస్తున్నాడు ఆ అరుపు కేంద్రం మన ప్రజలందరూ కూడా గుర్తిస్తున్నారు ఇక్కడ కాబట్టి ఢిల్లీ అంటే ఢిల్లీ కాబట్టి హైదరాబాద్ ముట్టింది పెడుతున్నాడు ఇన్ని రోజులు ఫామ్ హౌస్లో పడుకున్నటువంటి కేసీఆర్ను రోడ్ మీదకి తీసుకొచ్చి అర్పిస్తున్నటువంటి ఘనత బీజేపీకే పార్టీకే ఉన్నది ఇంకా అర్పించడే కాదు ఇంకా చాలా వేషాలు వేసాడు ఆయన చేసినటువంటి నిన్న పార్లమెంట్లో ఆయన చేసినటువంటి వికృత చేసినవన్నీ కూడా బయటపడ్డాయి ఇప్పటికీ కూడా ఇంకా పెట్రోల్ డీజిల్ పై సుంకాన్ని తగ్గించకపోతే మాత్రం ఇంకా ప్రజల్లో చులకనగా మారిపోతాడు కాబట్టి ఖబర్దారు కేసీఆర్ త్వరగా మీరు పెట్రోల్ డీజిల్ పై సుంకాన్ని తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇటీవల దుబాయ్లో చనిపోయిన ఉరుమడ్ల గ్రామానికి చెందిన జనగాం మదార్ కుటుంబ సభ్యులను తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 20,000 ఆర్థిక సాయం అందించారు ఆయన వెంట సుంకర యాదగిరిగౌడ్ ఎంపీటీసీ పెద్దబోయిన సత్తయ్య యాదవ్ గుత్తా యువసేన జిల్లా అధ్యకులు వనమ వెంకటేశ్వర్లు గుత్తా యువసేన సభ్యులు ఉయ్యాల నరేష్ గౌడ్ ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య గౌడ్ వార్డు మెంబర్ దోటి వీక్షం తదితరులు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండే విధంగా తెలంగాణ యావత్ రైతాంగం యావత్ శ్రామిక ఏకోన్ముఖంగా పోరాడాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి తెలిపారు ఈ రోజు నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల ఎల్లారెడ్డిగూడెం వద్ద చిన్న తుమ్మలగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం పండించే యాసంగి బాయిల్డ్ రైస్ ను కొనబోమని మోదీ ప్రభుత్వం కేంద్రం కొనడం లేదని కేసీఆర్ ప్రభుత్వం చివరకు వరి పండించవద్దని తెలంగాణ రైతాంగాన్ని తీవ్రమైన గందరగోళానికి గురి చేస్తున్నారని వీరు పెట్టే తికమక వ్యవసాయ రంగాన్ని కుక్కలు చింపిన విస్తారిలా మార్చాలని ఎట్టి పరిస్థితుల్లో మోదీ బాయిల్డ్ రైస్ ను కొనకపోతే అంగీకరించేదే లేదన్నారు కేసీఆర్ వరి వేయొద్దంటే అంగీకరించేది లేదు ఈ కార్యక్రమంలో ముప్పుడు మారయ్య గాదలింగయ్య
టీ నగేష్, ఎన్నమల పృథ్వీరాజ్, బెల్లం అశోక్, చిట్టిమల శ్రవణ్, పిచ్చయ్య, పగడాల మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుర్రంపూడి మండలం ఆములూరు గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సొసైటీకి సంబంధించి చెరువును గ్రామస్తులు అక్రమంగా వేలం వేసిన విషయంపై ఈ రోజు టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుర్రంపూడిలో మత్స్యకారులు ముదిరాజ్ కుల పెద్దలతో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఆములూరు గ్రామ చెరువు గుర్రంపూడి చెరువు సొసైటీ కింద రిజిస్ట్రేషన్ అయి ఉన్నదని, ఈ చెరువులో చేపలు పట్టుకునే హక్కు సొసైటీ సభ్యులైన మత్స్యకారులకు మాత్రమే ఉంటుందని, దీనిని అక్రమంగా వేలం వేయించిన ఆములూరు సర్పంచ్ మీద చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా మత్స్యశాఖ అధికారులను మీడియా ముఖంగా కోరుతున్నామన్నారు. చెరువు సొసైటీ అధ్యక్షుడు వెలుగు యాదయ్య, మాజీ ఎంపీపీ పూల సత్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు వెలుగు రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం ముదిరాజులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య ఇచ్చిన 264 జీవో ప్రకారం చెరువుల మీద అధికారం గ్రామ పంచాయతీలకు ఉండదని, కేవలం మత్స్యశాఖకు మాత్రమే ఉంటుందని, చెరువును వేలంలో కొనుక్కున్న కట్ట అంజయ్య డబ్బులు ఎవరికి కట్టారో తిరిగి వారి దగ్గర నుండి తీసుకోవాలని, లేనిచో చెరువులో చేపలు పట్టడానికి వచ్చినప్పుడు సొసైటీ మత్స్యకారులతో కలిసి అడ్డుకుంటామని, మరియు వారి మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చెరువు సొసైటీ చైర్మన్ వెలుగు యాదయ్య స్వామి, గుర్రంపూడ్ మాజీ ఎంపీపీ పూల సత్యనారాయణ ముదిరాజ్, నల్గొండ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు వెలుగు రవి ముదిరాజ్, జిల్లా కోశాధికారి సింగారం మల్లయ్య ముదిరాజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం ముదిరాజ్, శివ, కట్కల లింగయ్య, అంజయ్య, శంకర్, టీఆర్ఎంఎస్ జిల్లా నాయకుడు బొమ్మకంటి లింగస్వామి, కొరివి సైదులు నాగరాజు, శివ, నాగార్జున, శ్రీను, నాగరాజు, కట్కల అంజయ్య, వెంకన్న, కట్ట నాగయ్య, కట్ల తిరుపతి, కట్ల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ముదిరాజులకు చెందాల్సిన చెరువును మరి గ్రామస్తులు అక్కడ మరి సర్పంచి గారి ప్రోద్బలంతో, ఎందుకంటే ఖచ్చితంగా జనాలు చూస్తుంది, ఊరికి సర్పంచు మరి ప్రథమ పౌరులు మరి అందరి సమక్షంలో కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారం మరి ఆ చెరువును కొన్న మరి అతనికి కూడా మరి కట్ట అంజయ్య ముదిరాజ్ గారికి, కట్ట అంజయ్య ముదిరాజ్ గారు కూడా మరి ఫోన్ కూడా చేయడం జరిగింది. మరి రావడానికి వారు నిరాకరించినారు. దాని మీద మేము ఒక తీర్మానం చేసుకొని ఒక 2-3 రోజుల్లో, ఒక 3-4 రోజుల్లో మరి ఒక మీటింగ్ కూడా, సమావేశం కూడా పెట్టుకోదలుచుకున్నాం. ఖచ్చితంగా చెరువు వేలాన్ని రద్దు చేసుకోవాలి. గ్రామ పంచాయతీ వాళ్ళు మరి సర్పంచ్ గారు మరి చేసిన తప్పిదాన్ని మరి వారు వెనుకకు తీసుకొని గ్రామస్తులకు నచ్చ చెప్పుకుంటారు లేదా గ్రామ పంచాయతీ ద్వారా ఒక తీర్మానం చేసుకొని ఆ వేలంపాట చెల్లదు అని చెప్పి అని కూడా ఒకటి బేషరతుగా ఇవ్వాల్సి ఉంటుంది. మరియు చెరువును కొన్న వారికి కూడా మేము హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాము. చెరువు కొనంగానే మరి మీకు చెరువు సొంతం కాదు, ఖచ్చితంగా మీరు చేపలు పట్టే టైంలో మరి మేము ఎదుర్కొంటాం. మరియు మా మత్స్యకారులందరూ కూడా రేపటి నుండి చెరువు మీద వేటకు వెళ్తారు. మీరేమైనా అభ్యంతరం చేసి అక్కడ చేస్తే మాత్రం మీ మీద కేసులు కూడా పెడతామని చెప్పని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరియు గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెలు పెట్టింది యాదవులకి, మరి గౌడ్స్కి మరి కళ్ళు గీత మరి అవి చాట్ చెట్టు వాళ్ళకి ఇచ్చినది, అట్లాగే మరి రాష్ట్రంలో ముదిరాజు బెస్స వాళ్ళకు కూడా. నా పేరు వెలుగు యాదయ్య, మండల అధ్యక్షుడు, సొసైటీ చైర్మన్. మొన్న అక్కడ ఏలంపాట జరుగుతుందనే తత్వంతో మా సొసైటీలో సభ్యులు మొత్తం వచ్చి ఇట్లా ఏలంపాట జరుగుతుంది నా దగ్గర రాగానే నా లెటర్ ప్యాడ్ మీద ఉన్న సొసైటీ, ఎందుకంటే మా దైవీల ప్రకారంగా సొసైటీ ఉన్నది అది, కాబట్టి దాన్ని ఏమంటే రాసి ఇచ్చినాము, రాసి ఇచ్చి అధికారులకు ఇచ్చినాము. ఇచ్చిన తర్వాత కూడా ఒక 3-4 రోజులు లేట్ అయ్యాక అప్పటికే ఏలంపాట వాడి సర్పంచ్ గారు పైసలు కట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆ పైసలు రిటర్న్ ఇచ్చేసి అది క్యాన్సిల్ చేసుకోవాలి సర్పంచ్ గారు, ఎందుకంటే మీకు దగ్గరే కాబట్టి మర్యాదపూర్వకంగా చెప్తున్నాం. ఇది చట్టప్రకారంగా పోతే చాలా సీరియస్గా ఉంటుంది. సెక్రటరీ కానీ, సర్పంచ్ కానీ, అక్కడ ఉన్న పెద్దలు కూడా ఇక్కడ, ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం అన్ని సొసైటీ ఉన్నాయి, ఇక ఒక కానే కాదు దేశం మొత్తం కూడా గవర్నమెంట్ సొసైటీలకు కంపల్సరీ ఇది ఎవరు వృత్తి వాళ్ళు చేసుకోవాలని ఇచ్చింది కాబట్టి వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకోవాలని గౌరవ ఇచ్చి ఆ సొసైటీని వాళ్ళు ఏలంపాట పెట్టిన దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలని వారికి జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మనందరం కూడా ఐకమత్యంగా ఉండి ప్రతి కాడి కూడా పోవాలి. నేను పొద్దున్న లేస్తే నా ఉపాధి అనేది చేపలు పట్టి చివరిలో చేపలు పట్టుకొని అమ్ముకోవటమే నా పని, నా వృత్తి. అలాంటి దానికి మా కార్మికులు అంటే వాళ్ళు జర తక్కువ మా క్యాస్ట్ వాళ్ళు, మిగతా క్యాస్ట్ వాళ్ళు ఎక్కువరు కాబట్టి వాళ్ళు ఎంతసేపు ఉన్నా దౌర్జన్యంగా అది పట్ట మీ కాడ ఏముంది సొసైటీ అయినట్టు ఏముంది చూపెట్టాం అంటే మాకు ఆధారం ఉంది, మా ఆధారం తీసుకుపోయి చూపిస్తే కూడా మా మీద మితిమీరిపోయి
వాళ్ళు ఐకమత్యం ఎక్కువ ఉంది కాబట్టి ఐకమత్యం తక్కువ ఉంది కాబట్టి మేము పని చేయలేకపోయినా వాళ్ళు పని ఉందని చూపించినాక కూడా మా మీద దౌర్జన్యం చేసి ఏలం పాట వేయటం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నిరంతర ప్రసారాలకై చూస్తూనే ఉండండి మీది మనది మనందది సిటీ కేబుల్.